గజం భూమి కేవలం 4000 రూపాయలతో 165 గజాల డిటిసిపిఎన్ రెరా ప్లాట్ కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే. వరకట్నం 3 నిండు జీవితాలను బలి తీసుకుంది. 3 ఏళ్ల బాబుకు 100 ఏళ్లు నిండిపోయాయి. కట్నం తీసుకున్నవాడు గాడిద అని, కట్నం తీసుకోవటం నేరమని ఎన్ని చెప్పినా ఎక్కడో ఒక చోట ఆడది వేధింపులకు గురవుతూనే ఉంది. పెళ్ళయ్యేంత వరకు బాగానే ఉంటూ పెళ్ళయ్యాక అసలు రూపాన్ని బయటపెడుతున్నారు. దీంతో వారి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. హైదరాబాద్లో కూడా అదే జరిగింది. కట్నం కోసం అత్తింటి వేధింపులు తాళలేక గర్భిణి తన 3 ఏళ్ల కుమారుడితో కలిసి ప్రాణాలు తీసుకుంది. ప్రతి ఆడపిల్ల తన వైవాహిక జీవితంపై ఎన్నో కలలు కంటుంది. అమ్మా నాన్నలు అల్లారు ముద్దుగా పెంచి పెళ్లి చేశారు. కానీ అత్తారింట అడుగుపెట్టిన మరుసటి రోజు నుంచే నరకం అంటే ఏంటో ఆమెకు అనుభవమైంది. ఇచ్చిన కట్నం చాలదంటూ భర్త అత్త కలిసి ఆమెను ఇంట్లో బంధించి చిత్రహింసలు పెట్టారు. వారసుణ్ణి కన్న తర్వాత కూడా ఆ వేధింపులు తగ్గలేదు. 3 నెలల గర్భవతి అని తెలిసినా కూడా ఆమెకు టార్చర్ తప్పలేదు. దీంతో గర్భిణి అయ్యుండి ప్రాణాలు తీసుకుంది. మంచిర్యాల జిల్లా సీసీ నర్సుపూర్లో నివాసముండే చీకటి వనిత కూతురు సాగరిక హైదరాబాద్లోని జేబీఐటీలో చదువుతున్న సమయంలో గుడిమల్కాపూర్ ప్రాంతానికి చెందిన గడ్డం సాయికాంత్తో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారటంతో ఇరు కుటుంబాల సమక్షంలో సాగరిక సాయికాంత్ వివాహం జరిగింది. ఇద్దరూ కలిసి హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. వీరికి 3 ఏళ్ల బాబున్నాడు. అంతా సాఫీగా సాగిపోతోంది. ఇంతలోనే సాగరిక మళ్ళీ గర్భం దాల్చింది. అప్పటి వరకు అంతా బాగానే ఉన్నా తర్వాత సాగరికకు అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. పెళ్లి సమయంలో శిరీష తల్లిదండ్రులు 4 లక్షల నగదు 5 తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. కానీ కొద్ది రోజులకే సాయికాంత్ అతని కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం సాగరికను వేధించడం మొదలుపెట్టారు. ప్రెగ్నెంట్ అని తెలిసి కూడా కొట్టేవారు. దీంతో విషయాన్ని తల్లికి చెప్పింది సాగరిక. కొద్ది రోజులు టైం ఇవ్వాలని, డబ్బులు ఇస్తానని, తన కూతుర్ని ఏమనద్దని అల్లుణ్ణి వేడుకుంది తల్లి. కానీ సాయికాంత్ ఒప్పుకోలేదు. సాగరికను చావబాదాడు. దీంతో విషయాన్ని తల్లికి చెప్పింది సాగరిక. కాస్త ఓపిక పట్టాలని చెప్పడంతో తట్టుకోలేకపోయింది. రాత్రి అందరూ పడుకున్న తర్వాత కొడుకుకు ఉరివేసి తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉదయానికి కుటుంబ సభ్యులు లేచి చూడగా సాగరిక తన కడుపులో ఉన్న బిడ్డతో పాటు 3 ఏళ్ల కుమారుడు చనిపోయి ఉన్నారు. ఇక విషయాన్ని సాగరిక తల్లికి చెప్పడంతో ఆమె గుండె లవిసేలా రోదించింది. అత్తింటి వేధింపుల కారణంగానే తన బిడ్డ చనిపోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాగరిక అత్తమామలతో పాటు ఆమె భర్తను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ప్రేమించిన వాడే ముఖ్యం అనుకుని అందరినీ వదిలేసి అత్తిల్లే తనిల్లనుకుని వచ్చింది సాగరిక. కానీ ఆఖరికి అత్తింట్లోనే ప్రాణాలు పోగొట్టుకుంది. కట్న దాహానికి కన్న కొడుకుతో పాటు కడుపులో ఉన్న బిడ్డను కూడా అంతం చేసుకుంది. ఇలాంటి పరిస్థితి మరెవ్వరికీ రాకూడదు. కట్నం కోసం వేధించేవారిని కఠినంగా శిక్షించాలి.